అందానికి దిష్టి దోషం ఉంటుంది అని మనకు తెలుసు. చాలామంది ఫంక్షన్స్కి వెళ్ళొచ్చేటప్పుడు వామిటింగ్స్ కానీ ఇట్లాంటి ఒళ్ళు నొప్పులు జ్వరం ఇట్లా బాధపడుతూ ఉంటారు ఫంక్షన్స్కి వెళ్ళొచ్చినప్పుడు కానీ ఎవరిదైనా చూసి ఇట్లా తగిలినప్పుడు కానీ. మరి అలాంటప్పుడు వాళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలంటారు? అందంగా ఉంటేనే కాదు, అందంగా లేకపోయినా దిష్టి తగులుతుంది. అంటే అయ్యో ఏంది వాళ్ళు అలా ఉన్నారన్నా కూడా దిష్టి తగిలిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి వాళ్ళు ఏం చెయ్యాలి అంటే, వాళ్ళు ఏదైనా ఒక శుభకార్యానికో లేకపోతే ఏదైనా ఒక గెట్ టుగెదర్ అనుకోవచ్చు, ఫ్రెండ్స్ని కలవడం అనుకోవచ్చు, లేకపోతే ఒక పెళ్ళికి వెళ్ళొచ్చు, లేకపోతే ఇంకో బర్త్డే పార్టీకి, ఏ దానికి వెళ్ళినా కానీ వెళ్ళేటప్పుడే వాళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కాలికి నల్లదారం కట్టుకోవటం, ఎడమ కాలికి కాటుక పెట్టుకోవటం, అలా పెట్టుకొని వెళ్ళడమే కాకుండా తిరిగి వచ్చాక వెంబడే మనకి పూర్వకాలంలో అయితే చీపుర్లు పుల్లలతో తయారు చేసేవాళ్ళు, ఆ పుల్లల్ని దిష్టిలాగా తీసి వాటిని కాల్చి వేసేవాళ్ళు, అలా చేసేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా. ఇప్పుడు మనకి ఆ చీపుర్లు దొరకట్లేదు కాబట్టి ఆ అవకాశం కూడా మనకి లేదు. మరి ఇంకే రకంగా దిష్టి తీయవచ్చు అంటే అనేక రకాలుగా చేయవచ్చు. అనేక అంటే ఏ ప్రాంతం వాళ్ళు వాళ్ళ సాంప్రదాయం ప్రకారం దిష్టి తీయటం కూడా ఉంది. అంటే ఈ ప్రాంతం వాళ్ళు ఈ రకంగానే తీస్తారు, ఆ ప్రాంతం వాళ్ళు ఆ రకంగానే తీస్తారన్నమాట. అంటే ఎక్కువగా తీసేది ఏంటిది అంటే ఉప్పు. ఉప్పుతో పాటు మనం ఎండుమిరపకాయల్ని కూడా తీసుకోవాలి. ఎన్ని మనము పిడికిలికి ఎండుమిర్చి ఉప్పుతో పాటు వస్తే, 3 వస్తే, 5 వస్తే, 8 వచ్చినా, 9, ఎన్ని రాని, 10 రాని, అన్నిసార్లు క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ వెనక ముందు 2 సార్లు దిష్టి తీయటం వల్ల ఆ దిష్టే కాదు అపనిందల పాలు కూడా అవుతుంటారు చాలామంది. కొన్ని శుభకార్యాలకి వెళ్ళటం వల్ల అటువంటి తాలూకువి కూడా తొలగిపోతాయి ఈ రకంగా దిష్టి తీయటం వల్ల. మరి చిన్న బిడ్డలు అనుకోండి, వాళ్ళు ఏదైనా శుభకార్యానికి వెళ్ళి వచ్చాక కొంతమంది బొద్దుగా అందంగా ముద్దుగా ఉంటారు. మరి ఆ పిల్లలకి ఎలాంటి దిష్టి తీయాలి అంటే ఒక పళ్ళెంలో నీళ్లు పోసి పసుపు కొంచెం సున్నం వేసి అవి క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ దిష్టి తీసి వాటిని ఎవరూ తొక్కని చోట 3 రస్తాల దగ్గర, అంటే 3 దారులు ఉంటాయి కదా, అక్కడ ఒక మూలకి ఎవరూ తొక్కని చోట పోయాలి. అలా దిష్టి దోషాన్ని తొలగించుకోవచ్చు. ఇంకా మహిళలైతే అందమంటే మరి ఏమీ చేసుకోకపోయినా అందంగా ఉంటారు కొంతమంది. కొంతమంది నగలేసుకుంటేనే అందంగా ఉంటారు, కొంతమంది మంచి చీర కడితేనే అందంగా ఉంటారు, కొంతమందికి వాళ్ళ జుట్టు వల్ల అందం వస్తుంది. అనేక రకాలుగా వాళ్ళకి దిష్టి తగులుతుంది. అంటే అందంగా ఉన్న వాళ్ళకి మాత్రమే కాదు, జుట్టు అందంగా ఉందంటే ఆ జుట్టు రాలిపోతుంది దిష్టి వల్ల. కాబట్టి చంటి బిడ్డలైతే తల్లి జడ చివర్లను పట్టుకొని దిష్టి తీసినా కానీ వెళ్ళిపోతుంది. అంటే వచ్చాక ఓపిక ఉండదు. మనకి పట్టణాల్లో అయితే ఎక్కడో ఫంక్షన్లు ఇంటికి వచ్చేవరకు అర్ధరాత్రి అవుతుంది. అలాంటప్పుడు తల్లి తన జడతో బిడ్డకి దిష్టి తీసినా కూడా ఆ దిష్టి దోషం తొలగిపోతుంది. మరి అదే ఇంటికో దుకాణానికో అయ్యిందంటే, అందుకే మన పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే ప్రతి శుక్రవారము లేకపోతే గురువారము గడపని పూజించి ఇల్లంతా పసుపు నీళ్ళని చల్లండి అంటే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం వెళ్ళిపోతుంది. అలా కాదు అంటే శనివారం రోజున ఇల్లంతా కూడా ధూపాన్ని వేయండి, ధూపం వల్ల కూడా నెగిటివ్ ఎనర్జీ, అంటే దిష్టి అంటే నెగిటివ్ ఎనర్జీ మనలోకి రావటమే, కాబట్టి ఇలా ధూపాన్ని వేయాలి. అలాగే వెంకటేశ్వర స్వామిని తప్పక ఆరాధించాలి. అలాగే కాలభైరవుణ్ణి, కాలభైరవుణ్ణి ఆరాధించటం వల్ల దిష్టి దోషమే కాదు శత్రుదోషం కూడా తొలగిపోతుందని చెప్పి మనకి అనేక గ్రంథాల్లో మనకు అందించబడింది. పెద్దవాళ్ళు కూడా చెప్తారు, ఏదైనా పండితులు ఎవరినైనా అడిగినా కూడా కాలభైరవుణ్ణి ఆరాధించండి అని చెప్తారు. అలాగే ప్రతి అమావాస్య కానీ లేకపోతే గురువారం ఆదివారం కానీ గుమ్మడికాయతో ఇంటికి కానీ దుకాణానికి కానీ దిష్టి తీసి ఎవరూ తొక్కని చోట వేయటం వల్ల అసలు దిష్టి అనేదే ఉండదు, ఉండని ఉండకపోని ఈ విధంగా చేయాలన్నమాట. మహిళలైతే ప్రత్యేకంగా, అంటే ఇప్పుడు ఏవో క్రీములు రాసి అందంగా కనిపించడమో లేకపోతే ఎటువంటివి రాయకపోయినా అందంగా కనిపించే వాళ్ళు ఉంటారు, అందంగా లేకపోయిన వాళ్ళు ఉంటారు. అయితే మేము ఎలా పోయినా కూడా దిష్టి తగులుతోందంటే ఇంటికి వస్తూనే మాత్రం ఖచ్చితంగా దిష్టిని తీసుకోవాలి. ఇంకొక రకమైన దిష్టి ఏంటిది అంటే ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో ఆముదం మాత్రం పెట్టుకోవాలి. ఎందుకంటే ఆముదము లేని ఇల్లు ఉండకూడదు అంటారు. ఆముదములో మనము ఒక ఒత్తిని తయారు చేసి ముంచి తీసి ఒక పుల్లకి దాని మీద పెట్టి దాన్ని అంటించి ఎప్పుడైనా దిష్టి తీయటం అనేది క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ ముందు వెనక తీయాలి. కానీ ఇది ఒత్తి మనం వెలిగించి తీస్తాం కదా, చాలా జాగ్రత్తగా ఈ దిష్టిని తీయటం వల్ల ఆ మహిళకు ఉన్న దిష్టి మొత్తం తొలగిపోతుంది. ఒక్కటే గుర్తు, దిష్టి తగిలింది పోయిందనే దానికి ఏంటిది అంటే ఎటువంటి దిష్టి తీయకుండా ఆముదంలో నానబెట్టిన ఒత్తిని మనం కాలిస్తే వచ్చే వాసన, దిష్టి తీసిన తర్వాత కాలిస్తే వచ్చే వాసన, 2 తేడాలు ఉంటాయి అన్నమాట. అంటే దిష్టి వెళ్ళిపోయిన తర్వాత ఆ వాసనని మనం భరించలేమన్నమాట.
అలా ప్రతి మహిళ కూడా దిష్టిని ఖచ్చితంగా తీసుకోవాలి. బయట నుంచి వచ్చినా కానీ లేకపోతే కొంతమంది అమ్మాయిలు ఉంటారు చాలా యాక్టివ్గా ఉంటారు చాలా అందంగా ఉంటారు చదువులో చాలా ముందుకు వెళతారు ఒక పాటలు పాడటం అంటే ఒక అమ్మాయిలోనే ఇన్ని గుణాలు ఉంటాయి వాళ్ళకి ప్రతిరోజు దిష్టి తగులుతూ ఉంటుంది మరి ప్రతిరోజు కూడా తల్లి దిష్టి తీయాలంటే తీయాలి ఎందుకంటే మనం ఆ దిష్టి దోషం వల్ల సర్వనాశనమైన వాళ్ళు ఉన్నారు దిగజారిపోయిన వాళ్ళు ఉన్నారు అందులో మనకు సరిపోని వాళ్ళే మనకి ఎక్కువగా దిష్టి పెడతారు మనల్ని ఓర్వలేని వాళ్ళ వల్లే మనకి దిష్టి తగులుతుంది కాబట్టి మనం ఓర్వలేని వాళ్ళ మధ్యలో జీవిస్తున్నాం కాబట్టి కొన్ని నియమాల్ని పాటిస్తూ ఇలాంటి దిష్టి అనేది తీస్తూ ఆ దిష్టి అనేది ఇంకా అనేక అనేక రకాలుగా ఉంటుంది ఆవాలతో దిష్టి తీసేవాళ్ళు ఒకప్పుడు కాలం ఎందుకంటే కట్టెల పొయ్యిలు ఉండేవి ఆ పొయ్యి ఆరిపేసినా కూడా ఆ బొగ్గులు అలా నిప్పులు ఉంటాయి అన్నమాట అలా ఆవాలతో దిష్టి తీసి ఆ నిప్పుల్లో వేస్తే అవి చిటపట చిటపటలాడేవి అన్నమాట ఒకప్పుడు కాలంలో ఇప్పుడు మనకు అవకాశం లేదు ప్రతి పల్లెటూరులో కూడా గ్యాస్ స్టవ్లు వచ్చాయి కాబట్టి ఆవాలతో దిష్టి తీసేవాళ్ళు అస్సలు లేరన్నమాట కాబట్టి కొన్ని నియమాల్ని పాటిస్తూ దిష్టి తగలకుండా మనల్ని మనల్ని కాపాడుకోవడంలో మనకి జ్ఞానాన్ని ఇచ్చింది ఇన్ని కోట్ల జీవరాశుల్లో ఒక మనిషికే కాబట్టి మనం నివారణలు అనేవి చేసుకోవాలి ఖచ్చితంగా.